స్ట్రీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ జహంగీర్. ప్రిమణి గారు, ఆది అన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. అండ్ మీకోసం ఒక మంచి పాట రాశారు, అది మీకు వినిపిస్తాను. వినేసి ఆ అగ్గేదో ఇచ్చేయండి మేడం, ప్లీజ్. మరి ఆ పాట వింటారా? मस्त कलंदर इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. नी कन्नु नीली समुद्रम, ना मनसेमो अंदुट्लो पड़व प्रयाणम. నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. అన్నా ఇదే కదా లిరిక్. నల్ల నల్ల ముంగురులే, అల్లారే దొరే బాయిలే, నువ్వు తప్ప నాకింకోలో పని లేకుండా తప్పాయిలే. కళ్ళు మంటే నీ గాజులే, మంతి నా ప్రాణమే. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. అన్నా కొంచెం డోస్ పెంచన్నా, అక్కడ అసలు రియాక్షనే లేదు. అవునా? ఇప్పుడు చూడు అన్నా, ఒక్కసారి నువ్వు పాడితే వినాలనుందన్నా. చిన్న ఇసుక గోడు కట్టినా నా. రే 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 రే, నాకు అర్థమైంది, మీరు కంటిన్యూ చేయండి. చిన్న ఇసుక గోడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా, అన్ని చొరిపెట్టి కెరటాలు పుట్టలేదు తెలుసా. అంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కన. అప్పు అడిగానే అన్నా, ఈ ఫీల్ కూడా వర్కౌట్ అవ్వట్లేదన్నా. అక్కడ చూడన్నా, ఆ అందాన్ని చూడన్నా, ఆ అందాన్ని చూస్తూ ఫీల్ అవుతురాయన్నా. అయితే ఇప్పుడు చూడు, నేను రాస్తాను ఈ లిరిక్ వింటే ఎవరైనా నా దగ్గరకు రావాల్సిందే. అబ్బబ్బబ్బబ్బా మేడం, ఇది వింటే మీరు హగ్ ఇచ్చేస్తారంతే. అన్నా నీకు హగ్ పక్క. రే, మరి నా సిగ్నేచర్ మూమెంట్ ఉంది కదా, కొంచెం అది కూడా. ఓకే అన్నా. మేడం హగ్గిస్తే మేము వెళ్ళిపోతాం.
దానికి లాగేటి దారం దారం. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇది ఏంటిది, ఇప్పుడు హగ్ ఇస్తే అందరూ వెళ్ళిపోతారా, హగ్ ఇవ్వకపోతే మరి ఏమవుతుంది? నేను కష్టపడి లిరిక్స్ రాసి వాళ్ళ చేత చేయించి. ఏమయ్యా నువ్వే రాసింది లిరిక్స్? శ్రీమణి గారికి నేనే పంపించాను వాట్సాప్ లో. వాట్సాప్ లో जाएंगे तुम्हें जजमेंट चाहिए कि नहीं चाहिए? ये सांग की जजमेंट है मैडम. मैडम శ్రీమణి గారు మాస్టర్ చెప్పండి. ఎలా ఉన్నారండి? సూపర్ మాస్టర్. ఇప్పుడు నేను డి షూటింగ్ లో ఉన్నానండి. నీ కళ్ళు నీ సముద్రం సాంగ్ మీరు రాశారా, మన హైపర్ ఆది రాశాడా? అదే మీరు కూడా అంత డౌట్ గా చెప్తున్నారేంటి? చూసారా అందుకేనా మాకేంటండి ఇక్కడ ఇక్కడ గొడవ అంటే ప్రీమణితో హగ్గు కావాలి, నేనే లిరిక్ రాశాను, శ్రీమణి గారు కాదని అంటున్నాను. నేను శ్రీమణి గారికి ఫోన్ చేస్తానని చెప్పి మీకు ఫోన్ చేశా. సరే ఇప్పుడు ఏంటి, ఏం చేయమంటారు ఆదిని మీరు చెప్పండి. హగ్గు మీకు కావాలా, ఆదికి ఇమ్మంటారా, మీకు కావాలా? సారీ అంటే మేము ప్రిపేర్ అవ్వలేదు, ఈసారి ప్రిపేర్ అయితే కొంచెం ముందుగా చెప్తాం అండి. మీరు వచ్చేద్దరు గారి అన్న అన్న శ్రీమణి అన్న లైన్ లో ఉన్నావు కదా, నువ్వు ఎలాగ ఇక్కడ లేవు కాబట్టి నీ బదులు ఆ హగ్ నేను తీసుకుని మీకు ట్రాన్స్ఫర్ చేస్తా రేపు వచ్చి. థ్యాంక్ యూ శ్రీమణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీమణి గారు. జహాంగీర్ జడ్జ్మెంట్ చెయ్యే కి నేను చెయ్యి. అదండి ఈ సాంగ్ కి జడ్జ్మెంటే న్యాయం చేయడం ఏంటంటే హగ్ ఇవ్వటం, అంతకు మించి న్యాయం నాకైతే కాదు. జడ్జ్మెంట్ వాడికి కావాలి. ఏమిరా జహంగిరి వెహికల్ పార్క్డ్. ఓకే పూర్ణ గారు, వేర్ ఇస్ మై టెడీ బియర్? కమ్ ఆన్ డాన్సర్స్. నిన్ను ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నిజంగా జాంగీర్ యు ఆర్ ఎ ఫ్యాబులస్ డాన్సర్. కొన్ని కొన్ని ఫ్లిప్స్ ఆ హ్యాండ్ లో యు రౌండెడ్ మ్యాన్ జాంగీర్, జస్ట్ లైక్. అది కూడా బోర్ గా లేదు, టైమింగ్ లో ఇచ్చేసింది మాస్టర్. అండ్ అదర్వైజ్ కొన్ని కొన్ని మూమెంట్స్ చాలా బాగుంది. ఆ ఇలా చేయడం, ఆ బ్యాక్ ఆ గ్రేస్ తోనే వెళ్ళడం చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. డాన్సర్స్ యు ఆల్సో డిడ్ గ్రేట్ జాబ్. ఆల్ ది వెరీ బెస్ట్ శేఖర్ మాస్టర్. నాకు నీ స్టైల్ చాలా బాగా నచ్చింది జాంగీర్. నువ్వు డాన్స్ చేసేప్పుడు ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ గ్రేస్ కానీ ఎస్పెషల్లీ పాజిటివ్ చూడది, మైండ్ బ్లోయింగ్ రా. చైతన్య కొరియోగ్రఫీ బాగా నచ్చిందంటే ఆ బోట్ లా ఫామ్ చేసి ఒక బోట్ కి స్టిక్ ఉండి చేసారు చూసావా, సూపర్ చైతన్య. సార్ ఒక చిన్న విషయం, కాన్సెప్ట్ మొత్తం ప్లానింగ్ చేసింది నేను సార్, ఇంప్లిమెంట్ చేసి బాగా సపోర్ట్ చేసింది నా బాయ్స్ అండ్ నా అసిస్టెంట్ సందీప్ సార్. రే సందీప్ నువ్వు ఏఎన్ఆర్ చేసావు చూసావు మధ్యలో, టూ గుడ్ రా, టూ గుడ్. కాస్ట్యూమ్స్ ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది వాళ్ళ హ్యాండ్ కి నువ్వు బ్లూ వేసావు కదా, ఫ్రెష్ లుక్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్ అండ్ ద బ్యూటిఫుల్ లేడీ. ఎవరి కోసం అయితే ఈ పాట చేశారో ప్రీమణి గారు? జాంగీర్ yes ma'am. ఆది గారు కో హగ్ దేనా హై? హాన్ జీ మ్యామ్. క్యూ? బహుత్ అచ్చా హై మ్యామ్. ఆది గారు నే బోలా థా కి ఏసా కరో కర్కే. నహీ 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 నా. నేను పిలవలేదు. పిలిచి గాని వెళ్తే ఏ పాట వస్తుందో. ఎనీవే జోక్స్ అసైడ్, జాంగీర్ యు ఆర్ ఎ ఫ్యాబ్యులస్ పర్ఫార్మర్. Why I'm saying that is because దీనికి ముందు చూసిన పర్ఫార్మెన్స్ లో వాట్ వీ సెట్ వాజ్ నీ గ్రేస్ మాత్రం మిస్ అయ్యింది. వెన్ యూ డ్రెస్డ్ యాజ్ అ గర్ల్ అండ్ యూ కేమ్ యూ లుక్ లైక్ అ వెరీ మస్క్యులర్ గర్ల్, అది ఇది అని చెప్పాం. కానీ ఇప్పుడు చూస్తే యు సో క్యూట్ ఇన్ ద సాంగ్, ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ జాంగీర్. సీరియస్లీ బికాస్ నీ ల్యాండింగ్స్ అన్ని చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. ఆ ధడామ్ 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 అని యూ నాట్ ల్యాండింగ్ దట్ హార్డ్ అండ్ నీ స్మైల్ నేను ఫిదా.
అండ్ మాస్టర్ వాటర్ కొరియోగ్రఫీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ డెడికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మీరు ఎంత చెప్పినా నేను ఆదికి హగ్ ఇవ్వను. ప్రియా అని పిలిచే నాకు అది లేకుండా పోయింది. ఎందుకు పోయింది? గీత అని పిలిస్తే జలస్ ఫీల్ అవుతారు అది నేను చూసింది. అప్పుడు క్యూట్ గాను సారీ చెప్పి చెప్పా సరదాకి ఎక్కడానిచ్చో ఎడదాకొచ్చిన వెనక బొమ్మన్నావు. ఓ పాట పాడాలి, క్యూట్ గా అపాలజీస్ చెప్పాలి. ఇప్పుడు కాదు. ప్రియా ప్రియతమారాగాలు కాకుండా ఓ ప్రియా ప్రియా రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన పువ్వులు రిబ్బన పువ్వులు రిబ్బన పువ్వులు కట్టానే, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చేస్తానే, నీవంటే పడి పడి వస్తానే. Thank you, judges. Thank you, guys. Good luck. Thank you.